హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో ఏంటంటే మీకు యూట్యూబ్ ఛానల్ వచ్చేసి కొలాబరేషన్స్ అనేది ఎట్లా యాడ్ చేసుకోవాలి అనేది చెప్తానండి. ఇప్పుడు మెయిన్ వచ్చేసి మీ యొక్క కొలాబరేషన్స్ అనేది యాడ్ చేయడం వల్ల ఏం యూజెస్ అయితే ఉన్నాయి అనేది చెప్తానండి. ఇప్పుడు కొలాబరేషన్స్ యాడ్ చేయడం వల్ల ఏం యూజ్ ఉంది అంటే, మీకు మీ యొక్క వీడియోస్ ఏవైతే ఉన్నాయో వేరే ఒక ఛానల్ వాళ్ళు వచ్చేసి మీ యొక్క ఛానల్ అనేది వాళ్ళ ఛానల్లో కొలాబరేషన్గా యాడ్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు మీ వీడియోస్ అనేది వాళ్ళ సబ్స్క్రైబర్స్కి అనేది నోటిఫికేషన్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది, సజెషన్స్ అనేవి. అలాగే వాళ్ళ ఛానల్ అనేది మీ యొక్క ఛానల్లో కొలాబరేషన్ చేసుకున్నారనుకోండి, మీ యొక్క సబ్స్క్రైబర్స్కి అనేది వాళ్ళ ఛానల్ ఒక కంటెంట్ వీడియోస్ అలా మీకు వాళ్ళకి మీ యొక్క సబ్స్క్రైబర్స్ కూడా అంటే సజెషన్స్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. అంటే మీరు వీడియోస్ అప్లోడ్ చేసిన తక్షణమే వెళ్ళదు, అంటే మీకు పాపులర్ వీడియోస్ మరియు ఏదన్నా మీకు రెగ్యులర్గా అప్లోడ్ చేస్తుంటే అప్పుడప్పుడు సజెషన్స్ అనేది వెళ్ళడం అయితే జరుగుతుందండి. అంటే మీకు రెగ్యులర్గా అంటే మీకు మనకు సజెషన్స్ వెళ్ళవు, ఏమంటే అప్పుడప్పుడు వెళ్ళడం అయితే జరుగుతుంది. కొంతమందికి వెళ్ళచ్చు రెగ్యులర్గా కూడా, అట్లా అయితే జరుగుతుంది. అందువల్ల మీరు కొలాబరేషన్స్ యాడ్ చేస్తేనే మీకు అప్పుడు వాళ్ళకి సజెషన్స్ వెళ్ళినప్పుడు మీ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటారు, అలా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వ్యూస్ పెరుగుతుంది మీ ఛానల్లో వచ్చేసి. ఇప్పుడు మీరు కొలాబరేషన్స్ అనేది ఎట్లా యాడ్ చేసుకోవాలి అని అయితే అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎట్లా అంటే, మీరు మీ యొక్క యూట్యూబ్ అనేది క్రోమ్లో అయితే ఓపెన్ చేసుకోండి. క్రోమ్లో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క ఐకాన్ చూడండి, అంటే డెస్క్టాప్ మోడ్లో ఓపెన్ చేసుకోండి మొబైల్లో అయితే. ఇక్కడ మీ యొక్క అకౌంట్ ఐకాన్ పైన క్లిక్ చేసి, అంటే ఛానల్ ఐకాన్ పైన ఇక్కడ స్విచ్ అంటే మీకు స్విచ్ అకౌంట్ అనేది అంటే స్విచ్ అకౌంట్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఛానల్ ఏది అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇదే ఛానల్ అయితే ఆ యొక్క ఛానల్ అనేది మీరు ఓపెన్ చేసి యువర్ ఛానల్ అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఛానల్ అనేది ఇట్లా ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ కస్టమైజ్ ఛానల్ అని చూడండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు క్రియేటర్ స్టూడియోకి అయితే అంటే యూట్యూబ్ స్టూడియోకి అయితే తీసుకువెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు లేఅవుట్ ఉంది చూడండి, లేఅవుట్ అయితే మీరు అంటే క్లిక్ చేసుకోవచ్చు. మీరు ఇదే కాకుండా యూట్యూబ్ స్టూడియోలో వెళ్ళిన తర్వాత ఇక్కడ కస్టమైజేషన్ ఉంది చూడండి, దానిపైన క్లిక్ చేసిన తర్వాత కూడా మీకు ఇలాగే ఓపెన్ అవుతుంది. ఇక్కడ లేఅవుట్ పైన అయితే అంటే సెలెక్ట్ చేసుకోండి, అంటే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆడే సెక్షన్ అయితే ఉంది చూడండి, ఆడే సెక్షన్ పైన మీరు ప్లస్ పైన క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి మీకు ఏంటంటే ఇక్కడ మనకు ఇలా కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ఫీచర్ ఛానల్స్ అయితే ఉంచండి, ఫీచర్ ఛానల్స్ పైన అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏ ఛానల్ని మీరు ఒక యాడ్ చేయాలనుకుంటున్నారు కొలాబరేషన్స్గా, అట్లా మీరు ఆ ఒక ఛానల్ నేమ్ అయితే సెర్చ్ చేయండి. అంటే ఛానల్ నేమే కాదు, ఇక్కడ సెక్షన్ టైటిల్ అయితే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. యూస్ఫుల్ నేనైతే పెడుతున్నాను, యూస్ఫుల్ కంటెంట్ చూడండి. అంటే మీ యొక్క టైటిల్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది, వాళ్ళ అంటే ఛానల్స్ యాడ్ చేస్తారు కదా, వాళ్ళ వాళ్ళకి ఒక టైటిల్ అనేది ఇచ్చేస్తారు అనుకోండి, ఇలాంటి వీడియోస్ ఇలాంటి ఛానల్ అనేసి ఆ ఒక అంటే టైటిల్ అనేది ఆ ఒక ఛానల్ పైన అయితే రావడం అయితే జరుగుతుంది. అప్పుడు సబ్స్క్రైబ్ టు ఈ యొక్క ఛానల్ అని మీరు టైప్ చేయొచ్చు, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనేసి వేరే మీ ఛానల్ ఉన్నా కూడా అలాగే యాడ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు టేక్ మ్యాంగో చూడండి, నేను ఒక నా ఛానల్ అయితే సెర్చ్ చేశాను, ఇక్కడ అంటే టెక్ మ్యాంగో అయితే వచ్చింది. ఇక్కడ మన ఛానల్ అనేది యాడ్ అయితే అవడం అయితే జరిగిందండి, ఒక సెక్షన్లో వచ్చేసి మీకు చూపిస్తాను ఎట్లా వస్తుంది అనేసి. ఇక్కడ డెన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ ఛానల్ అనేది వస్తుంది, మరియు ఇక్కడ పైన టాప్లో వచ్చేసి యూస్ఫుల్ కంటెంట్ క్రియేటర్స్, అంటే ఇలా మనం ఇచ్చామనుకోండి ఎవరన్నా వ్యూవర్స్ చూసేవాళ్ళు అంటే ఇలా యూస్ఫుల్ కంటెంట్ అనేది ఈ యొక్క ఛానల్లో అయితే వస్తుంది అనేసి అనుకుంటారు. అలా మీ యొక్క ఛానల్ని అయితే యాడ్ మీ యొక్క ఛానల్నన్నా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఎవరన్నా కొలాబరేషన్స్ అయ్యే వాళ్ళని వాళ్ళని కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు. అట్లా వాళ్ళు కూడా మీ యొక్క ఛానల్ని యాడ్ చేసుకున్నారు అనుకోండి, మీకు అంటే సజెషన్స్ వెళ్ళి వాళ్ళ యొక్క సబ్స్క్రైబర్స్కి మీ యొక్క మీకు వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ అనేది ఎక్కువగా పెరగడం అయితే జరుగుతుంది. ఇక్కడ పబ్లిష్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మీకు సక్సెస్ఫుల్గా మీకు అంటే ఇదైతే యాడ్ అంటే కొలాబరేషన్స్ అయితే యాడ్ చేసుకోవడం అయితే జరిగింది. ఇలా ఈ యొక్క ఛానల్ వాళ్ళు కూడా మీకు యాడ్ అంటే మీకు వేరే ఛానల్ వాళ్ళు కూడా మీ యొక్క ఛానల్ని యాడ్ చేసుకుంటే ఇలా కొలాబరేషన్స్ వల్ల మీకు యూస్ ఉంటుంది. అంటే మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ యూజ్ అనేది అండి, మీరు సపోర్ట్ అనేది చేయడానికన్నా ఈ యొక్క కొలాబరేషన్స్ వల్ల మీకు చాలా యూజ్ అయితే ఉంటుంది. అంటే ఎవరంటే వాళ్ళని కొలాబరేషన్ చేసుకుని వేయడమే కాదు, మీకు హెల్ప్ కావాలి, వాళ్ళ వాళ్ళ కంటెంట్ అనేది మీకు ఇష్టం కావాలండి. వాళ్ళు మీకు కొలాబరేషన్స్ ఏవైతే చేస్తారో వాళ్ళ కంటెంట్ మీకు ఇష్టమైతే ఇతను మంచి వీడియోస్ అయితే ఇచ్చేస్తారో అనేసి మీరు కొలాబరేషన్ చేసుకోవచ్చు వాళ్ళతో వచ్చేసి. అంటే
మీ యొక్క ఛానల్ వాళ్ళ ఒక ఛానల్ అనేది మిక్స్ చేసేలాగా, అంటే మీ ఛానల్లే సపరేట్గా ఉంటుంది, వాళ్ళ ఛానల్లే సపరేట్గా ఉంటుంది, వాళ్ళే సపరేట్గా మీరు సపరేట్గా మెయింటైన్ చేసుకోవడం ఏంటంటే మీ యొక్క ఇలా లిస్ట్లో అయితే ఉంటుంది అనేసి అంతేనండి. అప్ టు సజెషన్స్ కూడా వెళ్ళడం అయితే జరుగుతుంది, ఇది మాత్రం గ్యారంటీ. ఇంతేనండి మీకు కొలాబరేషన్స్ అనేది ఎట్లా యాడ్ చేసుకోవాలని అయితే చెప్పానుగా. అదే కాకుండా మీకు ఇప్పుడు ఇక్కడ సెర్చ్ కూడా చేసి చూపిస్తానండి ఎట్లా వస్తుంది అనేసి చూపిస్తానండి. మనకు ఎట్లా వస్తుందంటే హోమ్ పేజ్లో కూడా యూస్ఫుల్ కంటెంట్ క్రియేటర్స్ ఇలా మనకు ఇలా అంటే యూస్ఫుల్ కంటెంట్ క్రియేటర్స్ ఎవరైనా చూసే వాళ్ళు కూడా ఇలా అయితే అంటే నచ్చేలాగా కూడా ఉంటుంది. అంటే వాళ్ళకి ఇలా చూసిన తక్షణమే యూస్ఫుల్ కంటెంట్ అనేది ఇతను అయితే చేస్తాడు అనేసి అనుకుంటారు. అలాగే ఇక్కడ ఛానల్స్ చూసుకుంటే ఇలా అండి, మీ యొక్క రిలేటివ్స్ దగ్గర ఛానల్స్ ఎన్నో ఉండొచ్చు, ఇట్లా మీరు యాడ్ చేసుకున్నారు అనుకోండి, ఇలా టైటిల్ పెట్టేసి ఇలా ఛానల్స్ అనేది మీరు అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు మీ యొక్క కొలాబరేషన్స్ అనేది. టోటల్గా ఇంతేనండి, కొలాబరేషన్స్ అనేది ఏమి ఇంకా ఎక్కువగా ఏముండదు, ఇంత సింపుల్గా మీరు కొలాబరేషన్స్ అనేది యాడ్ అయితే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతవరకు మన వీడియోని చూసినందుకు